విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో ఉన్న మురికువాడ సందర్శనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంఈవి సత్యనారాయణతో పాటు పలువురు ఉత్తర నియోజకవర్గంలో పర్యటించారు 14వ వార్డులో ఎస్ఆర్ నగర్ బిలాల్ కాలనీ రాధాకృష్ణ నగర్ నాగేష్ నగర్ 45వ వార్డులో ఎస్ఆర్ నగర్ చెంచుల కాలనీ 49వ వార్డులో బర్మా కాలనీ చాకలిగడ్డ 50వ వార్డులో సాయిరామ్ నగర్ సింగరాయిమెట్ట తదితర ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విశాఖపట్నంలో ఉన్న మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు మంచినీరు సౌకర్యం మురుగునీరు కాల్వల నిర్మాణం రోడ్స్ ఎలక్ట్రిసిటీ తదితర మౌలిక సదుపాయాలు అలాగే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోసం మురికివాడల్లో పర్యటించడం జరుగుతుందని ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు విజయసాయిరెడ్డి దృష్టికి తేగా సమస్యలు తెలుసుకుని మీ సమస్యను నా సమస్యగా భావించి ప్రభుత్వం నుండి మరియు ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా అన్ని సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కాయల వెంకటరెడ్డి వరుదు కళ్యాణి ఉడా మాజీ చైర్మన్ రవి మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నేను ఎంబీవి సచ్చినాన గారు మోపిదే వెంకటరమణ గారు కేకే రాజు మీ యొక్క అభ్యర్థి అప్పారావు గారు శంకర్రావు గారు మీ యొక్క సమస్యలను విని పరిష్కరించమని आदेश नेपथ्य समस्यल मन दृष्टि की तीसराव जी ब्रिडस एदे उ मोद इध मंच नीति कालव मंच नीर प्रवहित इकड़ स्थिर निवास ऐरपरचकोनी रजक दोबी घाट क దీన్ని ఉపయోగిస్తూ ఉన్న నేపథ్యంలో ఇది కాలక్రమేణా ఈ మంచి నీళ్లు పోయి ఇవన్నీ డ్రైనేజ్ అంతా కలిపి ఒక మురుగునీటి కాలువక ఇది తయారు కావడం జరిగింది ఆ యొక్క బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో చాలా కాలం క్రితం నిర్మించినటువంటి ఇనుప బ్రిడ్జిలన్నీ కూడా ఇవి కూలిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త బ్రిడ్జెస్ సిమెంట్ బ్రిడ్జెస్ కట్టించాల్సినట్టుగా విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా ఈ యొక్క జీవీఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్నికల కోర్టు ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేయలేము మార్చి 15వ తారీఖున పైన దీనికి తప్పకుండా కొత్త బ్రిడ్జిలు కట్టే దానికి ప్రారంభం చేస్తాము రెండవది సామాజిక భవనం తప్పకుండా ఇక్కడ గాని స్థలం ఉంటే సామాజిక భవనం కట్టే దానికి సామాజిక భవనం ఒకవేళ ప్రభుత్వ నిధుల నుంచి ఇచ్చే పరిస్థితి లేనట్లయితే తప్పకుండా ఇవ్వాలి సామాజిక భవనానికి ఎంపీ ల్యాడ్స్ ప్రస్తుతం లేవు కాబట్టి ఎంపీ ల్యాడ్స్ వచ్చిన తర్వాత ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ లేకుంటే ప్రభుత్వ నిధుల నుంచి కానీ తప్పకుండా కేటాయించి ఒక సామాజిక భవనం కట్టిస్తామని ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ కేంద్రం మరొక డిమాండ్ అంగన్వాడీ కేంద్రం ఇది ప్రభుత్వ పథకాల్లో ఒక భాగమే ఇది దీంట్లో ఎటువంటి సమస్య ఉండదు తప్పకుండా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కాలువకు ఇరువైపులా కొంతవరకు మాత్రమే సిమెంట్ తో ఆ రిబిట్మెంట్ అన్నటువంటిది చేసి ఆ గోడను కట్టడం జరిగింది మిగతా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆ గోడ అన్నటువంటిది రీటైనింగ్ వాల్ అన్నటువంటిది లేదు అది కట్టివాలి అన్నటువంటిది కూడా మరొక డిమాండ్ తప్పకుండా జీవీఎంసీ చేత ఈ యొక్క గోడను కట్టించడం జరుగుతుంది సెప్టిక్ ట్యాంకులు డ్రైనేజీ గొట్టాలు పూర్తిగా పగిలిపోయి బ్లాకుల చుట్టూ దుర్వాసన వస్తూ ఉన్నాయి అంటే డ్రైనేజీని రిపేర్స్ చేసి ఆ జీవీఎంసీ